విజయనగరం నియోజకవర్గం విజయనగరం జిల్లా 32వ వార్డు గూడ్ షెడ్ పోలయ్యపేటలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 32వ వార్డు కౌన్సిలర్ ముద్దాడ చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ తప్పకుండా గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నో పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తానని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా అతిథి విజయలక్ష్మి గజపతిరాజుని మరియు ఎంపీగా అశోక్ గజపతిరాజును గెలిపించాలని అభ్యర్థించారు. ఏప్రిల్ 11 జరబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రపంచాన్ని ఏ పార్టీ కానీ ఏ శక్తులు కానీ ఆపలేవని డంకా బజాయించి చెప్తున్నాం. ప్రజలకి, పేద ప్రజలకు అండదండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమించి ఎన్ని అష్ట కష్టాలు పడినా సరే, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే, చంద్రన్న బీమా కానీ, ఆడపిల్లలకి పసుపు కుంకుమ కానీ, వృద్ధులకి 3000 పెన్షన్ కానీ, 2000 ఇచ్చారు. నెక్స్ట్ ఇవి మే నెండ్ కూడా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి 3000 రూపాయలు డంకా బజాయించిస్తానని మరీ చెప్తున్నారు. మరి ఇంతటి సంక్షేమ పథకాలు చేసిన ఆడమ మన మహిళ తెలుగు మహిళా మండల మహిళల గుండెల్లో నిద్రపోతున్న చంద్రబాబు నాయుడిని ఆపుతరం ఎవరి తరం కాదు. ఇవన్నీ కేసీఆర్ కానీ, జగన్ కానీ ఇలాంటి శక్తులు ఎన్ని వచ్చినా తెలుగుదేశం విజయాన్ని అయితే ఎవరో ఆపలేరని ఈ చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని బట్టే తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలి.